అందరికీ నమస్కారం। నేను ఈ రోజు మీకు వినిపించబోతున్న కథ పేరు మచ్చ। ఈ కథ ఆంధ్రభూమి వీక్లీలో ప్రచురితమైంది। ఇక కథలోకి వెడితే, చాలా మంచి సంబంధం నాన్న, మన శ్రావణిని ఎవరిదో పెళ్లి క్యాసెట్లో చూసి వాళ్ళు ఇష్టపడ్డారు, వాళ్ళంతట వాళ్ళుగా శ్రావణిని వాళ్ళ అబ్బాయికి చేసుకుంటామని మధ్యవర్తిని పంపి మరీ అడిగారు। శివరాం స్వరంలో ఆనందం। అవును మావయ్య, మనకంటే ఎన్నో మెట్లు పైనున్న వాళ్ళు శ్రావణిని కోడలుగా చేసుకుంటామని అడగడం నిజంగా మన అదృష్టం, సుమతి సంబరంగా చెప్పింది। వాళ్ళు మనస్ఫూర్తిగానే శ్రావణిని ఇష్టపడ్డారా? ఆయన స్వరంలో అపనమ్మకం। అదేమిటి నాన్న అలా అడుగుతున్నారు? అంత డబ్బున్న వాళ్ళు మనలాంటి మధ్యతరగతి వాళ్లతో బియ్యం అందాలనుకోవడం? మధ్యవర్తిని అదే మాట అడిగాను। శ్రావణి వాళ్ళకి చాలా నచ్చిందిట, మన కుటుంబ సాంప్రదాయం గురించి విని ముందుకొచ్చారట। అబ్బాయి ఫోటో మనకిచ్చారు। ఒక మాస్టర్ అందగాడే, పర్వాలేదు, బీటెక్ అయ్యాక ఎంబీఏ చేశాడుట, సొంతంగా బిజినెస్ చేస్తున్నాడు। అవన్నీ సరే, వాళ్ళు మన శ్రావణిని సరిగ్గా చూసారా? వాళ్లే ప్లాస్టిక్ సర్జరీ చేయిస్తారట। అప్రయత్నంగానే శ్రావణి చెయ్యి తన కుడి చెక్కిల్ని తాకింది। పచ్చి పసుపు, పాలమేగడ, గులాబీ రేకులు అన్నీ రంగరించిన శరీర ఛాయ ఆమెది। కవులు కావ్యాలలో వర్ణించినట్లు కలవరేఖల కళ్ళు, సంపెంగ నాసిక, గులాబీ రేకుల్లాంటి పెదవులు, కృష్ణానదీ తరంగాల్లాంటి జుట్టుతో ప్రబంధ నాయకులా ఉంటుంది శ్రావణి। అయితే కుడి చెక్కిల మీద ముక్కు నుంచి చిబుకం వరకు నల్లటి పుట్టుమచ్చతో ఆమె ముఖం గ్రహణం పట్టిన చందమామలా ఉంటుంది। ఆ మచ్చ కారణంగా ఆమెని 2-3 పెళ్లి సంబంధాల వాళ్ళు తిరస్కరించారు కూడా। అలాంటిది ఇప్పుడు ఈ పెళ్లి సంబంధం వాళ్ళు ఏరి కోరి శ్రావణిని పెళ్లి చేసుకుంటాననడం, పైగా వాళ్లే ఆమె ముఖం మీద మచ్చకి ప్లాస్టిక్ సర్జరీ చేయిస్తాం అనడంతో శివరాం దంపతులు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు। ఆ ఒక్కలోపం తప్ప నా కూతురికి ఏం తక్కువ, అందాల భరిణ అనుకుంటోంది సుమతి మురిపెంగా కూతుర్ని చూస్తూ। ఇదిగోండి మావయ్య అబ్బాయి ఫోటో, సుమతి మామగారికి వరుడి ఫోటోని అందించింది। వాళ్ళ వైపు నుంచి అభ్యంతరాలు ఏం లేవు నాన్న, మీరు అంగీకరిస్తే। నేను అంగీకరించకపోతే ఈ సంబంధం వదిలేస్తావా? ఫోటోని పరిశీలనగా చూస్తూ అడిగాడు వివేకానందమూర్తి। వదిలేస్తాను స్థిరంగా అన్నాడు శివరాం। సరదాగా అన్నాను లేరా, నవ్వాడు ఆయన। సుమతి పెళ్లివారు వచ్చే వేళ అయిందని శ్రావణిని స్నానం చేసి ముస్తావోమని హెచ్చరించి హడావిడిగా వంటగదిలోకి నడిచింది। వరుడు అభినవ్ నేటి యువతరానికి ప్రతినిధిలా ఉన్నాడు। అతని బట్టలు, హెయిర్ స్టైల్ మారుతున్న ఫ్యాషన్కి అనుగుణంగా ఉన్నాయి। అతని తల్లి ప్రసూన ఖరీదైన పట్టుచీర, డైమండ్ నెక్లెస్ ధరించింది। ఆవిడ మాటల్లోనే కాదు, ప్రతి కదలికలోనూ భేషజం ఉట్టిపడుతోంది। వరుడి తండ్రి మధుసూదన్ మాటల్లో కూడా డబ్బున్నవాడిననే గర్వం, దర్పం వ్యక్తమవుతున్నాయి। పరస్పర పరిచయాలు, ప్రతినమస్కారాలు అయ్యాయి। కాఫీ పలహారాల తర్వాత సుమతి శ్రావణిని తీసుకొచ్చి వాళ్ళకి ఎదురుగా కూర్చోబెట్టింది। అమ్మాయి లక్షణంగా ఉంది, సీడీలో కంటే చాలా అందంగా ఉంది, కాకపోతే ఆ మచ్చే। ప్రసూన పెదవి విరిచింది। ఐ థింక్ అది ప్లాస్టిక్ సర్జరీ ద్వారా పూర్తిగా తొలగించవచ్చు అన్నాడు మధుసూదన్। తాము కోడలుగా చేసుకోవాలనుకుంటున్న అమ్మాయి పేరైనా అడగకుండా ఆమె ముఖం మీద మచ్చ గురించి ఆమెకు ఎదురుగానే మాట్లాడుకుంటున్న వారి ధోరణి వివేకానందమూర్తికి నచ్చలేదు। ఉన్నట్టుండి మధుసూదన్ దంపతుల దృష్టి వివేకానందమూర్తి బట్టతల మీద నుంచి నుదుటి మీదకి పాకి ఉన్న మచ్చ మీద పడింది। మీకు కూడా మచ్చ ఉందే, మీ మనవరాలికి నల్ల మచ్చ, మీది తెల్ల మచ్చ, మచ్చ మీ వంశంలో వారసత్వమా? ప్రసూన అదోలా నవ్వుతూ అడిగింది। ఏదో జోక్ విన్నట్టు పకాలను నవ్వాడు మధుసూదన్। శివరాం సుమతల ముఖాలు ఎర్రబడ్డాయి। వివేకానందమూర్తి అదే చిరునవ్వుతో తొణకుండా అన్నాడు, ఇది పుట్టుమచ్చ కాదు, ఒక గోండా కొట్టినప్పుడైనా గాయం తాలూకు మచ్చ, గోండా జోలికి ఎందుకు వెళ్ళారండి? వివేకానందమూర్తి జవాబిచ్చేలోగానే మధుసూదన్ చేతిలోని సెల్ ఫోన్ మోగింది। వెంటనే రిసీవ్ చేసుకున్నాడు ఆయన। జగన్నాథ్, ఎక్కడున్నావు? అడ్రస్ తెలుసుగా? ఓకే అని సెల్ ఫోన్ ఆఫ్ చేసి చెప్పాడు। నా ఫ్రెండ్ డాక్టర్ జగన్నాథ్ అపోలో హాస్పిటల్లో ప్లాస్టిక్ సర్జన్గా పనిచేస్తున్నాడు, ఏదో పని మీద ఈ ఊరు వచ్చాడు, మీ అమ్మాయి చెంప మీద మచ్చని పరీక్షించడం కోసం ఇక్కడికి వస్తున్నాడు। వివేకానందమూర్తి అభినవ్ని పరిశీలనగా చూస్తున్నాడు। నిశ్చితార్థానికి ముందే ప్లాస్టిక్ సర్జరీ జరిగిపోవడం మంచిది, లేకపోతే సీడీల్లో, ఫోటోల్లో ఎంత అసహ్యంగా కనిపిస్తుందా మచ్చ, అప్పటి వరకు నోరు విప్పి ఒక్క మాట అయినా మాట్లాడని అతను అన్నాడు। శివరాం సుమతల ముఖాలు నల్లబడ్డాయి। కనీసం మా మనవరాలి పేరైనా అడగలేదు మీరు అన్నాడు ఆయన. ఏ పేరైతేనేమండి, అంతగా పేరు నచ్చకపోతే మార్చుకోవడం పెద్ద పనా? ప్రసూన అతిశయంగా అంది. వివేకానందమూర్తి చిరునవ్వుతో చూస్తున్నాడు. వీధిలో కారాగిన శబ్దం. కొన్ని క్షణాల తర్వాత లోపలికి వస్తున్న నడివేసి వ్యక్తిని హలో జగన్నాథ్ అని ఆడంబరంగా పలకరించాడు మధుసూదన్. ఆ ఇద్దరి కరసాలనం పలకరింపుల తర్వాత మామగారి సైగతో సుమతి కాఫీ పలహారాలు తెచ్చి ఇచ్చింది ఆయనకి. తామెవరిని జగన్నాథ్కి పరిచయం చేయకపోవడం వివేకానందమూర్తిని ఆశ్చర్యపరిచింది. ఈ అమ్మాయే అర్ధోక్తులు ఆగాడు మధుసూదన్. శ్రావణి మర్యాదగా నమస్కరించింది ఆయనకి. డాక్టర్ జగన్నాథ్ ఆమె దగ్గరికి వచ్చి ఆమె చెక్కిల మీద మచ్చను పరీక్షించాడు. నో ప్రాబ్లం, ప్లాస్టిక్ సర్జరీ చేసి మచ్చని పూర్తిగా తొలగించవచ్చు. ఆ క్షణంలో మధుసూదన్ దంపతుల ముఖాలలో, ప్రత్యేకించి అభినవ కళలోని మెరుపు వివేకానందమూర్తి దృష్టిని దాటిపోలేదు. నాకు ఫ్లైట్ టైం అయింది, నేను బయలుదేరుతానన్నాడు జగన్నాథ్. ఓకే, సర్జరీకి డేట్ ఫిక్స్ చేసి నాకు చెప్పు. సర్జరీ తర్వాతే నిశ్చితార్థం, పెళ్ళి పెట్టుకుందాం అన్నాడు మధుసూదన్. నువ్వు ఇంటర్మీడియట్ ఎక్కడ చదివావు అభినవ్ ఉన్నట్టుండి అడిగాడు వివేకానందమూర్తి. విజయవాడలోనండి, నేను కూడా విజయవాడలోనే లెక్చరర్గా పనిచేసేవాడిని. ఐసి, నేను నీకు గుర్తున్నానా? నేను గతంలో మిమ్మల్ని అక్కడా చూడలేదు. నా నుదుటి మీద గాయం తాలూకు మచ్చ చూశాకైనా నన్ను గుర్తుపట్టలేదా నువ్వు? అభినవ్ బ్లాంక్గా చూశాడు. నేను లెక్చరర్గా పనిచేసి రిటైర్ అయి చైతన్య కాలేజీలో ఫిజిక్స్ లెక్చరర్గా చేరాను. లయోలా కాలేజీలో ఇంటర్మీడియట్ ఫిజిక్స్ పేపర్ వ్రాస్తున్నావు నువ్వు. పాపం, క్వశ్చన్ పేపర్ కష్టంగా ఉందో లేక నువ్వు పరీక్షకి సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదో తెలియదు, కాపీ కొడుతూ పట్టుబడ్డావు. ఆ రోజు నిన్ను పట్టుకున్న ఇన్విజిలేటర్ని నేనే. కాసేపు నీ ఫ్యూచర్ పాడవుతుందని, నీ కెరీర్ మీద మచ్చ పడుతుందని వదిలేయమని బతిమాలేవు. నేను లొంగలేదు. తర్వాత నీ మావయ్య ఎమ్మెల్యే అని అతని పేరు చెప్పావు. నేను భయపడలేదు. నీ చేతిలో నా ఆన్సర్ షీటు స్లిప్తో సహా లాక్కుని నేను పరీక్ష హాల్లో నుంచి బయటకు పంపాను. ఆ మర్నాడు చీకట్లో ఒంటరిగా వస్తున్న నన్ను కర్రతో తల మీద పెట్టి పారిపోయావు. అప్పుడు నా తలకి పడిన కుట్లు 10. ఆ గాయం మానినా మచ్చ మానలేదు. నిన్ను నేను మర్చిపోలేదు. అప్పటికి ఇప్పటికీ నీలో మార్పేమీ లేదు. నీ ఫోటోను చూడగానే గుర్తుపెట్టాను. అవును, నీ బీటెక్ MBA డిగ్రీలు నిజమేనా? అప్పుడు కాపీ కొడుతూ పట్టుబడ్డాకైనా బుద్ధిగా చదువుకున్నావా లేక చదువు కొన్నావా? అభినవ్ ముఖంలోకి సూటిగా చూస్తూ అడిగాడు. పాలిపోయిన అతని ముఖం ఎర్రబడింది. షటప్, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి అన్నాడు తీవ్ర స్వరంతో. మధుసూదన్ దంపతుల ముఖాలలో కత్తివేటుకు నెత్తురు చొక్కలేదు. పరాభవం తాలూకు బాధ వాళ్ళ ముఖాలలో వ్యక్తమవుతోంది. మిస్టర్ అభినవ్, శ్రావణి శ్రావణ మేఘంలా గర్జించింది, మా తాతయ్య మీ నిజస్వరూపాన్ని బయటపెట్టారన్నా మీ ఉలుకు. నా ముఖం మీద మచ్చని ప్లాస్టిక్ సర్జరీతో తొలగించవచ్చు, కానీ వికృతమైన మీ మనసుల్ని మార్చడానికి ప్రపంచంలోనే ఏ సర్జరీ ఇంతవరకు కనిపెట్టలేదేమో. మీకు కావాల్సింది మీ జీవిత సహచరి కాదు, ఈమె నా భార్య అని సొసైటీలో గర్వంగా పరిచయం చేసుకోవడానికి అందమైన ఆడబొమ్మ కావాలి. ఆమె తల్లిదండ్రులు పెట్టిన పేరు నచ్చకపోతే వాళ్ళ సెంటిమెంట్లతో పని లేకుండా మార్చేయగలరు. ఆ బొమ్మలో ఏవైనా లోపాలుంటే డబ్బు వెదజల్లి సరిదిద్దగలరు. ఒక్కసారి మీ మనసు లోతుల్లోకి తొంగి చూసుకోండి, ఎన్ని మచ్చలున్నాయో. డబ్బుతో దేన్నైనా కొనేయగలవనే అహం, దర్పం, మనిషిని మనిషిగా గౌరవించలేని కుసంస్కారం, మా మాటే చెల్లుబాటు అవ్వాలనే అహంకారం. ఇన్ని మచ్చలున్న మిమ్మల్ని పెళ్లి చేసుకోలేను, మిమ్మల్ని అత్తమామలుగా గౌరవించలేను. దయవుంచి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. చరచరా లోపలికి వెళ్ళిపోయింది. ఆమె నిర్ణయాన్ని సమర్థించినట్టుగా చిరునవ్వుతో తల పంపించారు వివేకానందమూర్తి, సుమతి, శివరాములు. అవమానంతో ఎర్రబడిన ముఖాలతో నిష్క్రమించారు పెళ్లివారు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం.